all of you. This is Ravi. So today I'm going to explain about nerve cell. So nerve cell kosam meeku iroju cheppadaniki nenu ee video teestunanu. So what is nerve cell? So nerve cell anapudiki manaki em points kavadu. So first point entante nerve cell anedi mana body lone chala pedda cell. So ee nerve cell anedi manaki enduku useful avutadi? ఎందుకంటే మన చుట్టూ మనకు ఎలా ఉంది, వేడిగా ఉందా, మోడరేట్గా ఉందా, సో మనకు ఎలా తెలుస్తుంది, మన బాడీకి న్యూస్ ఎవరు ఇస్తున్నారు, ఈ నర్వ్ సెల్ ఇస్తుంది. సో ఫస్ట్ నర్వ్ సెల్ కోసం మాట్లాడు. మీకు కనిపిస్తుంది ఇక్కడ, సో ఇది మనం సెల్ బాడీ అంటాము, దీంట్లో న్యూక్లియస్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, షార్ట్గా కనిపిస్తుంది చూడండి మనకి, వీటిల్ని మనం డెండ్రైట్స్ అంటాం. సో దాని తర్వాత లాంగ్ కనిపిస్తుంది చూడండి, వైట్ కలర్లోని, దీన్ని మనం యాక్సోన్ అంటాం. సో ఈ యాక్సోన్స్ సో వేరొక నర్వ్ సెల్కి అటాచ్ అయి ఉంటుంది, అది కూడా వేరొక సెల్ యొక్క డెండ్రైట్స్కి అటాచ్ అవుతుంది. చూడండి ఒకసారి, సో ఈ వైట్ కలర్లో కనిపిస్తున్న లాంగ్ కనిపిస్తుంది చూడండి, ఇది వేరొక నర్వ్ సెల్కి అటాచ్ అయి ఉంది, అది కూడా డెండ్రైట్స్కి అటాచ్ అయి ఉంటుంది. బాడీ చుట్టూ స్మాల్ ప్రొజెక్షన్స్ ఉంటాయి, అవి డెండ్రైట్స్ అంటాము. లాంగ్ ప్రొజెక్షన్ ఉంటుంది, దాన్ని మనం యాక్సోన్ అంటాం. మళ్ళీ దాని కింద యాక్సోన్ టెర్మినల్స్ అంటాం. ఓకే, సో ఈ యాక్సోన్, ఈ యాక్సోన్ లాంగ్ ఉంటుంది చెప్పండి చూడండి, ఆ యాక్సోన్ కోసం మాట్లాడదాం. సో ఆ యాక్సోన్ దాని చుట్టూ ఒక ఇన్సులేటర్ అంటే ఒక ప్రొటెక్షన్ లాంటి ఒక లేయర్ ఉంటుంది. ఓకే, దాన్ని మనం మైలిన్ షీత్ అంటాం. ఈ మైలిన్ షీత్ అనేది షివాన్ సెల్స్తో ఫామ్ అవుతుంది. ఏ సెల్స్తోని? షివాన్ సెల్స్. అంటే ఈ మైలిన్ షీత్ అనేది మేడప్ ఆఫ్ షివాన్ సెల్స్. ఓకే, అయితే ఈ మైలిన్ షీత్ కంటిన్యూగా ఉండదు, మధ్యలో బ్రేక్ వస్తుంది. సో ఆ బ్రేక్స్ మనం నోడ్ ఆఫ్ మనము ఫస్ట్ చూసాం సెల్ బాడీ, దాని చుట్టూ చిన్న ప్రొజెక్షన్స్ ఉంటే డెండ్రైట్స్, లాంగ్ ప్రొజెక్షన్ ఉంటే దాని యాక్సోన్ అంటాం. సో దాని చుట్టూ ఏముంటుందో మనం మాట్లాడాం కదా. సో దాని ఎండింగ్ యాక్సోన్ ఎండింగ్ ఏమంటాం, యాక్సోన్ టెర్మినల్స్ అంటాం. సో ఈ నర్వ్ సెల్ అనేది ఇంకొక నర్వ్ సెల్తో అటాచ్ అవుతుంది. ఎలాగంటే ఈ టెర్మినల్స్ లేవా, ఈ టెర్మినల్స్ ఇంకొక డెండ్రైట్స్కి, అంటే ఒక నర్వ్ సెల్ యొక్క టెర్మినల్స్ సెకండ్ నర్వ్ సెల్ యొక్క డెండ్రైట్స్కి అటాచ్ అవుతుంది. మధ్యలో అటాచ్మెంట్ ఎలా ఉంటుంది, చాలా చిన్న మైన్యూట్ గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ మనం ఏమంటాం, సినాప్స్. సో ఒక నర్వ్ సెల్కి ఇంకొక నర్వ్ సెల్కి మధ్యలో ఏముంటుంది, సినాప్స్ అనే గ్యాప్ ఉంటుంది, అది ఫంక్షనల్ జంక్షన్గా మాట్లాడుతుంది. సో స్టూడెంట్స్, మనకి నర్వ్ సెల్ కోసం చూసాము, ఈ యొక్క నర్వ్ సెల్ వేరొక నర్వ్ సెల్తో ఎలా అటాచ్ అవుతుందో చూసాము. సో ఇది అబౌట్ నర్వ్ సెల్. ఓకే, ఇప్పుడు జనరల్గా కుట్టడము ఇలా కొట్టడము రెండు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది. సో ఎలా అవుతుంది, సో మనకి ఎవరు ఎలా కోఆర్డినేట్ చేస్తున్నారు అంటే అందరికీ తెలుసు, మన బ్రెయిన్ చెప్తుంది, మనం చేస్తున్నాము అని చెప్తాం. సో బ్రెయిన్లో ఎవరు చెప్తున్నారు, సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఇది బ్రెయిన్లో ఉంటుంది. సీనస్ ఎక్కడుంటుంది, బ్రెయిన్లో సీనస్ అంటాం. సో నర్వ్ సెల్ కోసం చెప్తున్నాను, మధ్యలో సీనస్ ఎందుకు వచ్చిందో చూద్దాం ఒకసారి. సో జనరల్గా మనకు ఒక దోమ కుట్టినప్పుడు, ఇక్కడ దోమ ఇలా కుట్టింది, ఇలా కుట్టినప్పుడు మన బాడీ మీద ఉన్న సెన్సరీ ఆర్గన్స్ ఉంటాయా చూడండి, మనం స్మెల్ పీల్చుకుంటాము, చూస్తాము, వింటాము, ఎవరైనా టచ్ చేస్తే మనకి స్పందన తెలుస్తుంది. ఈ స్పందన తెలియడమే సెన్సెస్ అంటాం ఇటు. సో అలాగా మన బాడీ మీద ఉన్న సెన్స్ అనేది డెండ్రైట్స్ అనే ఒక ఏంటి, మన నర్వ్ సెల్ మీద ఉన్న ఏంటి, నర్వ్ సెల్ మీద ఉన్న డెండ్రైట్స్ లేదా ఈ డెండ్రైట్స్ ఏం చేస్తుంది, అంటే చుట్టూ ఏం జరుగుతుంది అనే ఒక సెన్స్ని తీసుకుని మన బ్రెయిన్ పంపిస్తుంది.
అంటే ఒక మస్కిటో మనకు కుడుతుంది అనుకో, అది ఎవరు తీసుకుంటారు? ఆ సెన్స్ని డెండ్రైట్స్ తీసుకుంటుంది. సో ఈ డెండ్రైట్స్ ఏం చేస్తుందంటే ఆ మెసేజ్ సెల్ బాడీకి పంపిస్తుంది. ఆ డెండ్రైట్ ఏం చేస్తుంది? సెల్ బాడీకి వెళ్తుంది. సెల్ బాడీ నుంచి యాక్సాన్కి వెళ్ళి, యాక్సాన్ నుంచి యాక్సాన్ టెర్మినల్స్కి వెళ్తుంది ఒక నర్వ్ సెల్. అయితే ఈ టెర్మినల్స్ దేనికి అటాచ్ అని చెప్పాను మీకు, నేను మీకు ఏం చెప్పాను దాకా, నేను వేరొక నర్వ్ సెల్కి అటాచ్ అవుతుంది. ఈ యొక్క ఫస్ట్ యొక్క నర్వ్ సెల్ యొక్క టెర్మినల్స్ సెకండ్ దాని యొక్క డెండ్రైట్స్కి అటాచ్ అవుతుంది త్రూ సినాప్స్. ఈ గ్యాప్లో ఒక నర్వ్ సెల్కి ఇంకొక నర్వ్ సెల్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉంటుందని చెప్పాను? మైనట్ గ్యాప్. అంటే ఫస్ట్ దానికి ఏంటి, ఫస్ట్ దానికి వచ్చేసి యాక్సాన్ టెర్మినల్, సెకండ్ దాని డెండ్రైట్స్, సెకండ్ దానికి డెండ్రైట్స్, డెండ్రైట్స్ అండ్ యాక్సాన్ టెర్మినల్ మధ్యలో ఏముంటుంది, సినాప్స్ అనే గ్యాప్ ఉంటుంది. సో ఈ రెండింటి మధ్యలో నుంచి మనకి మెసేజ్ అనేది పాస్ అవుతుంది ఒక నర్వ్ నుంచి ఇంకొక నర్వ్, ఎలాగా? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కెమికలీ ఆర్ ఎలక్ట్రికలీ. సో లేకపోతే ఈ రెండు ఫార్మ్స్ కలిసి, అంటే కెమికల్గాను ఎలక్ట్రికల్గాను, మెసేజ్ అనేది ఒక నర్వ్ నుంచి ఇంకొక నర్వ్కి ట్రాన్స్ఫర్ అవుతూ బ్రెయిన్కి రీచ్ అవుతుంది. మన బాడీ హ్యాండ్ నుంచి లాగ మన బ్రెయిన్కి వెళ్తుంది, అంటే సీనస్కి వెళ్తుంది. సో ఇలాగ సెన్స్ అనేది మన ఇక్కడ ఏదైతే మనకి హీట్ తగులుతుందో లేకపోతే మస్కిటో బైట్ చేస్తుందనుకో, ఆ సెన్స్ అనేది ఇక్కడి నుంచి ఇలా నుంచి ఇలా బ్రెయిన్కి వెళ్ళడమే ఎఫరెంట్ అంటుంది. ఎఫరెంట్. సో ఇక్కడి నుంచి సెన్స్ నుంచి బ్రెయిన్కి వెళ్ళడం ఏమో ఎఫరెంట్ అంటే ద సెన్సరీ మెసెంజర్ విచ్ ట్రావెల్స్ త్రూ బాడీ పార్ట్స్ టు సిఎన్ఎస్ ఈజ్ కాల్డ్ ఏ ఎఫరెంట్. అయితే మనం దోమ కుట్ట మన చేతి ఇలా కొడతాం కదా, అంటే ఈ చేతి కొట్టమని ఎవరు మెసేజ్ ఇచ్చారు? సిఎన్ఎస్ ఇస్తుంది. అంటే సిఎన్ఎస్ మనకి ఈ బాడీ పార్ట్కి చెప్తుంది, మెసేజ్ ఇచ్చింది ఇలా కొట్టు అని, లైక్ హీట్ తగులుతుంది చేయి జరుపుకో అని మనకి ఈ హ్యాండ్కి ఇస్తుంది. సో ఎవరు ఇస్తున్నారు? సిఎన్ ఇస్తుంది. అంటే ఇలా మెసేజ్ వచ్చింది అనుకో, అది ఎఫరెంట్. అదేమంటాం? ఎఫరెంట్. ఇలా బ్రెయిన్కి వెళ్తుందేమో ఎఫరెంట్, బ్రెయిన్ నుంచి వస్తేనేమో ఎఫరెంట్ అంటాం. సో ఇలాగా మన బాడీలో ప్రతి పార్ట్లోని మన సెన్స్ అనేది మన బ్రెయిన్కి చెప్తూ ఉంటుంది. ఈ ఎఫరెంట్ అంటే ఏంటి? సెన్సరీ నర్వ్. ఎఫరెంట్ అంటే మోటార్ నర్వ్. ఎఫరెంట్ అంటే సెన్సరీ నర్వ్, ఎఫరెంట్ అంటే మోటార్ నర్వ్. సో ఇలాగ మన బాడీలోని ఒక 100 బిలియన్ నర్వ్ సెల్స్ ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు మనలో బాడీలో ఏమైనా సరౌండింగ్ చుట్టూ ఎలా ఉంది వాతావరణం అనేది మన బ్రెయిన్ పంపిస్తూ ఉంటుంది. ఎవరైనా టచ్ చేస్తున్నా, లేకపోతే ఎవరైనా బైట్ చేస్తున్నా, ఎవరైనా మనకి మస్కిటో బైట్ అవుతున్నా, పెయిన్, ఇలాంటివన్నీ మన మెసేజ్ మనకి నర్వ్స్ మన బ్రెయిన్ పంపిస్తే ఎఫరెంట్, బ్రెయిన్ నుంచి వస్తే ఎఫరెంట్. సో మనకి మన బాడీలోని నర్వ్స్ ఒక రోల్ ఈ విధంగా ఉంటుంది. సో ఇలా 100 బిలియన్స్ ఒక నర్వ్ సెల్ మన బాడీలో ఉండి ఎప్పటికప్పుడు ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. సో ఈవని మనకి ఇలాంటి సినాప్సిస్ అనే ఒక కెమికల్ మెసెంజర్ ద్వారా సెన్సరీ, మన సెన్స్ అనేది కెమికల్ మెసెంజర్ ద్వారా మన బ్రెయిన్కి వెళ్తుంది. బ్రెయిన్ నుంచి ఎఫరెంట్కి అంటే మోటార్ నర్వ్ చెప్తూ ఉంటుంది ఏం యాక్షన్ తీసుకోవాలి అనేది. సో ఇది స్ట్రెంట్స్ నర్వ్ సెల్ కోసం. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబర్స్ అండ్ లైకర్స్ అండ్ కామెంటర్స్. థ్యాంక్ యూ స్ట్రెంట్స్. Bye.